హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ అప్డేట్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. లెట్ స్టార్ట్ ద వీడియో. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్ల వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాజా నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు దూరానికి కేవలం 20 రూపాయలు మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలి. గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే మాత్రం ఒక్కో సిలిండర్కు 30 రూపాయల చొప్పున వసూలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇకపై 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి అదనపు మొత్తం చల్లాల్సిన అవసరం లేకుండా సిలిండర్ రసీదులో ఉన్న రేటు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఈ మేరకు సిలిండర్ డెలివరీ కోసం ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, అలానే చేయాలని పక్షంలో సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌర సరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి తగు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ సూచించారు. ఎల్పిజి వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో లేదా ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సో ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.